హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన పూర్వీకులు చేసుకున్న ఒక చిన్న స్నాక్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇందులో చాలా చాలా ప్రోటీన్స్ ఉంటాయి, చాలా మినరల్స్ ఉంటాయి, అండ్ ఆల్సో ఇందులో ఫైబర్ చాలా ఉంటుంది, రిచ్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్. డైజెషన్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది, అలాగే ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కూడా మనకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ మనకి కావాలి అన్నా ఈ ఒక స్నాక్ని మనం తిన్నా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది. మన బోన్స్ స్ట్రెంగ్త్ని పెంచడానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మెయిన్ థింగ్, మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా ఇది కంట్రోల్ చేయడానికి ఈ ఒక స్నాక్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా దిస్ ఈస్ ద బెస్ట్ స్నాక్ అండ్ ఆల్సో హెల్తీయెస్ట్ స్నాక్. ఇంకా ఇందులో మనకి చాలా చాలా ఐరన్ ఉంటుంది. ఇంకా ఇందులో మనకి విటమిన్ ఏ, B1, B2, B3, B5 అండ్ సి విటమిన్ మనకి ఇందులో లభిస్తాయి. ఇంకా ఇందులో మనకి జింక్, ఫోలిక్ యాసిడ్, కాపర్, పొటాషియం అండ్ కాల్షియం ఇందులో మనకి చాలా బాగా లభిస్తాయి. ఇందులో మనకి హై న్యూట్రిషనల్ ఉంటాయి, దీన్ని మనం ఇంగ్లీష్లో లోబియా సీడ్స్ అని కూడా అంటాం. ఇది మనం పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు, అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలకి మనం స్నాక్స్ లాగా కూడా దీన్ని ప్రిపేర్ చేయొచ్చు. ఈవినింగ్ టైం పిల్లలు ఇంటికి రాగానే మనం ఈ యొక్క స్నాక్ని మనం ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ముందుగా మనం అలసందల్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న అలసందల్ని మనం వాటర్ వేసేసి ఒక అట్లీస్ట్ 3 అవర్స్ అయినా మనం నానబెట్టుకోవాలి. లేదు అంటే నైట్ టైం మనం నానేసి మార్నింగ్ లేసి కూడా చేసుకోవచ్చు. సో అలా నానేసిన అలసందలతో మనం ఉడకబెట్టేసి దాన్ని కర్రీలాగా కూడా మనం యూజ్ చేయొచ్చు. సో కర్రీలాగా చపాతీస్లోకి బాగుంటాయి అండ్ రోటీస్లో కూడా బాగుంటాయి. ఇప్పుడు మనం మెయిన్ థింగ్ నేను ఇందులో చూపించింది స్నాక్ ఎలా చేయాలి అంటే, మనం నానబెట్టుకున్న అలసందల్ని తీసుకొని కుక్కర్లో వేసేసుకొని సో వాటర్ వేసేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఎక్కువ మెత్త కాదు, కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. కుక్కర్లో వాటర్ సాల్ట్తో పాటు మెయిన్ థింగ్ ఆయిల్ కూడా వేయాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మనం విజిల్ పెట్టుకోవాలి. దీని ద్వారా మనకి ఆ వాటర్ అనేవి బయటికి పొంగవు అన్నమాట. సో పొంగకోకుండా నీట్గా ఉడుకుతాయి. సో ఉడికిన తర్వాత మనం వీటిని పక్కకు తీసేసుకొని సో తర్వాత పెట్టడం, అలాంటివి ఏం చేయకోకుండా పచ్చి ఆనియన్స్ వేసుకోండి కావాలి అంటే. సో తర్వాత అయితే పెట్టొద్దు, హెల్తీగానే తినండి. సో పచ్చి ఆనియన్స్, లెమన్ వేసుకొని ఎంజాయ్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.